హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి షాపింగ్ ఏరియా బ్లాగండి ఏరియా అంటే దిల్సుక్ నగర్ స్ట్రీట్ షాపింగ్ ఏరియా అండి ఈ దిల్సుక్ నగర్ స్ట్రీట్ షాపింగ్ ఏరియాలో మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది అండ్ చాలా హోల్సేల్ రేట్లో ఉంటాయి మెయిన్లీ మనకి ఇక్కడ స్టూడెంట్ ఉండే ఏరియా కాబట్టి టాప్స్ అయితే బాగా హోల్సేల్ రేట్లో దొరుకుతాయి ఇదే ఏరియాలో ప్రతి ఒక్క షాపింగ్ ఉంటుంది షాపింగ్ మాల్ ఆపోజిట్లో మనకు టాప్స్ అమ్ముతారు ఇది ఫస్ట్ మన ఆర్ఎఫ్ బ్రదర్స్ పక్కన కేఎల్ఎం ఉంటుంది కేఎల్ఎం పక్కన మనకు అపో జేసీ బ్రదర్సు షారీని గేదాన్ని ఇలా కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి షాపింగ్స్ మనము ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ లైన్లో మనకు అపోజిట్లో అన్ని క్లాత్స్ ఉంటాయి అలాగే చిన్న పిల్లలకు కావాల్సినటువంటి చెప్పల్స్ అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇతని దగ్గర అయితే చాలా బాగుంటాయి మోడల్స్ శాండిల్స్ మీరు షాప్లో వెళ్ళి వెతికినా కూడా దొరకని మోడల్స్ అక్కడ నేను చూపించిన మీరు విందాక చూసిన బండి మీద ఉంటాయి టాప్స్ అయితే ఏవి తీసుకున్నా కూడా మీకు వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కంటే ఎక్కువ రేటు పడవు నైంటీ పర్సెంట్ మోస్ట్లీ లాస్ట్ అంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలోనే వస్తాయి ఇంకా మన్ ఇంకా మంచి మనకు ఓన్లీ బాటమ్ టాప్ ప్లాజా మోడల్ కావాలి అంటే మినిమం ఎయిట్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉంటాయి ఇక్కడ కూడా అన్నీ మినిమం త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఉన్న టాప్స్ అండి ఇవన్నీ వచ్చేసి ఎందుకంటే ఇది స్టూడెంట్ ఉన్న ఏరియా కాబట్టి ప్రతీది వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా ఉండే విధంగా తీసుకొచ్చి అమ్ముతారు కొందరు ఏమనుకుంటారు అంటే దిల్చుక్నగర్ స్ట్రీట్ షాపింగ్ అంటే ఈ మెయిన్ షాపింగ్ ముందర ఉన్న ఏరియా షాపింగ్ ఒకటే షాపింగ్ అనుకుంటారు ఈ మెయిన్ షాపింగ్స్ ఏరియా షాపింగ్ కాకుండా మనకు వెంకటాద్రి థియేటర్ గల్లీ అని ఉంటుంది సో ఆ గల్లీ పక్క నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి హోల్సేల్ కిడ్స్ వేరు నైంటీ పర్సెంట్ హోల్సేల్ షాప్లు కూడా ఎక్కువ ఉంటాయి చార్మినార్ అని అంటాం కానీ చార్మినార్లో కూడా మనకు హోల్సేల్లో సింగిల్ అయితే ఇవ్వరు కదా అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నా కూడా అక్కడికి వెళ్తే మనకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి అని అంటారు కానీ అక్కడ అక్కడ బ్యాగ్స్ బాగుంటాయి చార్మినార్లో ఇక్కడ ఇతని దగ్గర బ్యాగ్స్ మనకు కేవలం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కే బ్యాగ్స్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మనకు దొరుకుతాయి చార్మినార్లో ఏంటంటే హోల్సేల్ దొరుకుతున్నాయచ్చు అని కానీ మనకు సింగిల్ పీస్ ఇవ్వరు సో దానివల్ల మనము ఏంటంటే ఒక్కటి తీసుకోలేము బయట అక్కడ కూడా ఇలానే స్ట్రీట్ షాపింగ్లో సేమ్ కాస్ట్గానే ఉంటాయి చాలామంది మనం తెలియక వెళ్తాము ఇక్కడ మనకు వెంకటాద్రి కమాన్ అనేది కనిపిస్తుంది కదా మనకు కేఎల్ఎం జేసీ బ్రదర్స్ తర్వాత మనకు వెంకటాద్రి కమాన్ అని వస్తుంది అలా షాపింగ్ వెంకటాద్రి షాపింగ్ మార్కెట్ అని అలా ఆ గల్లీ నుంచి అలా స్ట్రీట్గా ముందుకు వెళ్తూ ఉంటే నెంబర్ ఆఫ్ హోల్సేల్ షాప్స్ ఉంటాయి సారీ షాప్స్ ఉంటాయి కిడ్స్ వేర్ సెక్షన్స్ ఉంటాయి ఇంకా లోపలికి వెళ్తుంటే లోపల చాలా డిస్టెన్స్ ఉంటుంది అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకు రెడ్మెంట్ స్టిచ్ చేసి అమ్మేటివి కూడా ఉంటాయి ఇక్కడైతే ఈ షాప్లో అయితే చాలా బాగుంటాయి మనకు కుర్తీస్ రెడ్మెంట్ కుర్తీస్ లాగానే ఉంటాయి వాళ్ళు చాలా రీజనబుల్గా కూడా ఇస్తారు మనం అడిగితే కూడా కొన్ని షాప్లలోనే ఫిక్స్డ్ రేట్ ఉంటాయి కానీ ఆ ఫిక్స్డ్ రేట్ అంటే ఎలా అంటే కొన్ని మనకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని ఉంటాయి కదా అవి ఫిక్స్డ్ రేట్ పెట్టేస్తారు ఇంకా లేదు వేరే ఎక్స్ట్రా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఏమైనా ఉన్నాయి కూడా మనము కొంచెం బేరం ఆడుకుంటే చాలా తక్కువ ఉంటాయి ఈ హోల్సేల్ షాప్లోనైతే మనకు కాటన్ మెటీరియల్స్ ఉంటాయి కదండీ వాటిని స్టిచ్ చేసి వాళ్ళు అమ్ముతారు ఇక్కడ ఈ అంకుల్ వాళ్ళు బ్లౌజెస్ అయితే రెడీమేడ్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి అందులో ఆ బ్లౌజెస్ కాకుండా ఏంటంటే మనకు క్రాఫ్ట్ టఫ్స్ ఉంటాయి కదా హాఫ్ సారీస్ వాటిని వాళ్ళు డైరెక్ట్ రెడీమేట్గా ఇట్లా స్టిచ్ చేసి ఇక్కడ బొమ్మలకి వేసారు కదా అలా మనకు మైనక్యూకి వేసిన విధంగా వా అవే డైరెక్ట్గా మనం వెళ్ళి ఇన్ కేస్ ఏదైనా ఫంక్షన్ ఉన్నా పార్టీ ఉన్నా వెళ్ళి తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఆ విధంగా మనం డైరెక్ట్ అప్పటికప్పుడు వెళ్ళి తీసుకునే విధంగా కూడా ఇక్కడ ఈ ఏరియాలో దొరుకుతాయి దిరుచిన్న వాళ్ళు మాత్రం చిన్నపిల్లలకు కానీ మన కాలేజ్ స్టూడెంట్స్కి కానీ పెద్ద పిల్లలకు కానీ ఎవరికైనా కానీ అప్పటికప్పుడుకు మనం మనకు స్టిచ్చింగ్ మెటీరియల్ దొరుకుతుందా అంటే దొరుకుతుంది ఖచ్చితంగా అదే ఈ వెంకటాద్రి గల్లీ లోపలికి వచ్చి స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి లెఫ్ట్ సైడ్ టర్న్ కాగానే కొంచెం ముందుకెళ్ళగానే మనకు ఫస్ట్ స్ట్రీట్ వస్తుంది రైట్ సైడ్లో ఆ స్ట్రీట్ లోపలికి వెళ్తే అక్కడ కిట్సీ అయితే మొత్తం స్టిచ్ చేసి అమ్ముతారు ఆ ఒక్క ఏరియాలో అమ్ముతారు అది ఇక్కడ శారీస్ కూడా మనకు మామూలుగా బయట మనకు మామూలు క్లాత్ డైలీవేర్ శారీస్ అయితే ఎక్కువ కాస్ట్ అమ్ముతారు ఇతను ఏంటంటే చార్న్నర నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముతాడు షాప్లో పెట్టుకుంటే అతనికి ఎక్కువ ప్రాఫిట్ రాదని చెప్పేసి ఇలా పెడతాడు సో ఇక్కడ మనకు ఇన్ కేస్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే ఇక్కడ క్లాత్స్ మనం తీసుకో ఇక్కడ క్లాత్స్ తీసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా రీజనబుల్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి శారీస్ ఇస్తాడు నైంటీ పర్సెంట్ శారీ మినిమమ్ టూ ఫిఫ్టీకే ఉంటుంది లేదు ఇంకొంచెం మా మామూలుగా ఎక్కువ హెవీగా హెవీగా ఉంది మంచిగా ఉంది వర్క్ అని అనుకున్న దానికైతే త్రీ త్రీ ఫిఫ్టీకి అలా ఇస్తాడు అలాంటి శారీని మనము లాంగ్ ఫ్రాక్ కానీ మామూలుగా బయట మనం చేసి అమ్మాలనుకునే వాళ్ళకైతే అది బాగుంటుంది ఇలా చూడండి చాలా టాప్స్ ఉంటాయి కుర్తీస్ సారీస్ ఇది కొత్తగా పెట్టారు శారీ షాప్ అయితే అక్కడ ఆ షాప్లో బాగుంది ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఇది న్యూ పెట్టారు రీసెంట్గానే పెట్టారు అది చాలా బాగుంటుంది ఇతని దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయి బ్యాంగిల్స్ను ఏ శారీ తీసుకొస్తే ఆ శారీకి అలా మ్యాచింగ్ అతన్ని మొత్తం సెట్టింగ్ చేసిస్తాడు మినిమమ్ మనకు ఒక బ్యాంగిల్ సెట్కి అయితే ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయితే అవుతుంది అలా ఆ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మనకు మామూలుగా వద్దు అని అనుకుంటే మనం ఇండివిజువల్గా హాఫ్ హాఫ్ డజన్ అలా అనుకున్నా కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు ఈ విధంగా ఇలా ప్రతిదీది నైటీ షాప్స్ కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మీకు ప్రతి ఒక్క షాప్స్ వస్తుంటాయి ఉంటాయి చాలామందికి లోపల కోనర్కు మెయిన్ రోడ్ షాపింగ్స్ ఒకటే చేసేసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ మొయన్ రోడ్ను కాకుండా వెంకటాద్రి థియేటర్ పక్క నుంచి గల్లీ లోపలికి వెళ్తే చాలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది ఇది ఎక్కడ లోపలికి వెళ్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి కిడ్స్ వేరీ ఎక్కువ ఉంటాయి లోపలికి వస్తూ ఉంటే ఇక్కడి వరకు కాకుండా ఇంకా మనము కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే చాలా టాప్స్ ఉంటాయి అక్కడ ఆర్కే కలెక్షన్ కానీ షీ నీడ్స్ కానీ షీ నీడ్స్ వన్ గ్రామ్ గోల్డ్ కానీ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి ఆర్కే కలెక్షన్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు చాలామందికి అందులో చాలా బాగుంటాయి సారీస్ షీ నీడ్స్లో అయితే ఇంకా ఇప్పుడైతే చాలా రీజనబుల్గా ఉన్నాయి బాగున్నాయి సారీసు చూడండి ఇక్కడ అయితే ఎంత బాగున్నాయో ప్రతిదీ మన లేడీస్ వేర్ సెక్షన్స్ అండి ఇది ప్రతి ఒక్కటి ఇలా అన్నీ ఇది ఒక్కటే అని కాకుండా నేను మొత్తం స్ట్రీట్ మొత్తం తీసుకుంటూ వెళ్ళాను లైట్గా అని చెప్పేసి ఎవరికన్నా అవసరం ఉన్నవాళ్ళు చూస్తారు కదా స్ట్రీట్ షాపింగ్ అంటే కొందరికి ఇష్టం ఉంటుంది సో కానీ స్ట్రీట్ షాపింగ్లో ఇగో ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర నుంచి అట్లా స్ట్రేట్గా వెళ్తే ఈ ఈ స్కూటీ టర్న్ అయ్యే దగ్గర లాస్ట్ కార్నర్లో ఒక షాప్ ఉంటుంది అక్కడ కుర్తీస్ అయితే చాలా బాగుంటాయి నేను ఇండివిజువల్గా షాప్ తీద్దామని అనుకుంటున్నాను ఇక్కడ కిడ్స్ వేర్ సెక్షన్ మొత్తం స్టిచ్చింగ్ చేసి అమ్ముతారు మీకు రెడీమేంట్గా మొత్తం సెట్టింగ్ వేసి పెడతారు వాళ్ళు మనము బయటకు వెళ్ళి మనం చూడని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఏం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ స్ట్రేట్కి వచ్చి ఇప్పుడు లెఫ్ట్ టర్న్ అయ్యాం కదా ఈ టర్నింగ్ నుంచి మనం మెయిన్గా ఇలా వెళ్ళాలి వెళ్తూ ఉంటే ఇక్కడ వినాయక షాపింగ్లో ఇక్కడ ఈ సార్ ఆ సార్కి అడిగాను ఫిఫ్టీ పర్సెంట్ క్లియరెన్స్ సేల్ జరుగుతుందంటే ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఈ షాప్కి వెళ్ళండి ఇప్పుడు జరుగుతుందంట నేను ఈ ఇప్పుడు ఇంకా రన్ అవుతుందా అని అడిగాను రన్ అవుతుందని అన్నాడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకు థౌసండ్ రూపీస్ ఉన్న డ్రెస్ కూడా ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సో ఫైవ్ హండ్రెడ్కి ఉంటే టూ ఫిఫ్టీకి వస్తుంది అలా క్లియరెన్స్ సేల్ అని అంటే ఆ విధంగా ఉంటుంది నేను అందుకే దాన్ని పర్టికులర్గా మరీ అడిగి తీసాను సార్ని ఎందుకంటే మనం ఇదే కలిసి నేను చెప్పాను కదా ఇందాక స్ట్రేట్కి వచ్చి లెఫ్ట్ టర్న్ అయ్యి అక్కడ ముందుకు వెళ్తూ ఉంటే రైట్ రైట్కి వెళ్తూ ఉంటే ఆ రైట్ గల్లీలోనే మొత్తం కిడ్స్ వేర్ సెక్షన్స్ మనకు రెడీమేడ్ స్టిచ్ చేసి అమ్ముతారు ఈ గల్లీలో వాళ్ళు ఆల్రెడీ అక్కడ బయట మనకు తట్టేసి అవి ఉన్నాయి కదా అవే అండి ఇక్కడ చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి టా ఇయర్ రింగ్స్ టాప్స్ అయితే అసలు ఇయర్ టాప్స్ చాలా బాగున్నాయి అసలు పెట్టుకునే వాళ్ళకైతే చాలా హోల్సేల్ ఉన్నాయి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అసలు అలా ముందుకు వెళ్తూనే ఉన్నాం మేము చూస్తూనే అసలు చూస్తూ ఉంటే తీసుకోవాలన్న ఉంది కానీ మనం అంతా పెట్టుకోం కాబట్టి మేము అంతగా పెట్టుకోం కాబట్టి అది ఇంకా పెట్టుకునే వాళ్ళు అయితే వెళ్ళి తీసుకుంటారు కానీ చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంది చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే చూడండి నాకైతే చాలా బాగా నచ్చినాయి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఇలా గల్లీ లోపలికి వచ్చి తీసుకోండి రోడ్ పైన అయితే డ్రెస్సెస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్కి అయితే నైంటీ పర్సెంట్ తెలుసుంటుంది ఎందుకంటే ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి కొత్తగా ఎవరైనా దిల్ వాళ్ళు షాపింగ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ఈ స్ట్రైట్ షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది హోల్సేల్లోనే ఉంటాయి మనకు కోటిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది నేను కోటి షాపింగ్ కూడా తీస్తాను నెక్స్ట్ నెక్స్ట్ సరుణ్ నగర్కి వెళ్ళి తీద్దాం అనుకుంటున్నాను మాకు ఇది నియర్ బై అండి అందుకే నేను ఈ ఏరియా తీసి పెడుతున్నాను మీకోసము మీకు బర్త్డే కావాలి ఇది మనీష్ పెరల్స్ అండి పెరల్స్ వాళ్ళు చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర పెరల్స్ కూడా బర్త్డేకి కావాల్సినటువంటి డైరెక్ట్ డ్రెస్సెస్ ఫోటోషూట్ కోసం కావాల్సినటువంటి డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి ఈ గల్లీలో దొరుకుతాయి అండి ఎందుకంటే షీనిర్స్ పక్కన ఉండే దాంట్లో ఖచ్చితంగా దొరుకుతాయి ఇది వచ్చేసి మనకు షీనీర్స్ అపోజిట్ షాప్ అండి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ బాగుంటాయి గోయల్స్ అని గోయల్స్లో డ్రెస్సెస్ బాగుంటాయి కానీ కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి కానీ సీనియర్స్లో కానీ మనకు ఆర్కేలో కానీ శారీస్ మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే సీనియర్స్లో బాగున్నాయండి ఆర్కే కన్నా ఆర్కేలో పార్ట్వేర్ సెక్షన్స్ అయితే బాగున్నాయి మిగతా అయితే తక్కువ అంతా అది చూడండి త్రీ హండ్రెడ్ ఎట్ ఆఫ్ అయితే లాంగ్ కుర్తీయే త్రీ హండ్రెడ్ ఉంది ప్రతిదీ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు కొంచెం తిరిగే ఓపిక ఉండి షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి ఈజీగా చేసుకుంటారు వాళ్ళకు చాలా తక్కువ పడుతుంది చాలా రీజనబుల్గా ఉంది ప్రైజెస్ అయితే ఇంకా ఇలాంటి మోర్ షాపింగ్ వీడియోస్ కోసం ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు మీరు ఇచ్చే లైక్ వల్లనే నా ఛానల్ స్ప్రెడ్ అవుతుందండి నేను నా ఛానల్ని ఒక గోల్తో ఓపెన్ చేసుకున్నాను ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ దాని ముందర ఆర్కే కలెక్షన్స్ ముందర ఇలా మీరు ముందుకు వెళ్తూ ఉంటే కూడా మళ్ళీ మెయిన్ రోడ్ వచ్చేస్తూ ఉంటుంది చున్నీస్ అండి ప్రతి ఒక్క చున్నీ ఉంటుంది చున్నీస్ వచ్చేసి ఇక్కడ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ లేదా టూ ఫిఫ్టీ ఎందుకంటే కొంచెం కాస్ట్లీ చున్నీస్ కదా మామూలుగా అయితే ప్లేన్ అయితే హండ్రెడ్ లోపు వస్తాయి హండ్రెడ్ వన్ ట్వంటీలో వస్తాయి కానీ కొంచెం కాస్ట్లీ చున్నీస్ వచ్చేసి అది ఎక్కువ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా వింటర్ సీజన్లో ఈ షాప్ వాళ్ళు కొంచెం జ స్వెటర్స్ మోడల్లో వాళ్ళు డిఫరెంట్ టైప్స్ తెచ్చిళ్ళు కొంచెం చూడ్డానికి స్వెటర్స్ లాగానే ఉన్నాయి కానీ మరి స్వెటర్ అని కాదు లైట్ వెయిట్ ఉన్నాయి బాగున్నాయి జీన్స్ పైకి అయితే చాలా బాగున్నాయి టీషర్ట్స్ వచ్చేసి హండ్రెడ్ అండి సరే అండి ఇంకేంటి మన ఓవర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి